హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. కౌన్సిలింగ్కి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అలాగే సీటు వచ్చినా తీసుకోకపోతే ఏమవుతుంది, కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి లాస్ట్ వరకు ఏం యాక్టివిటీస్ ఉంటాయో అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు టోటల్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ మీద ఒక అవగాహన వస్తుంది, స్కిప్ చేసుకుంటూ చూస్తే అర్థమవ్వదు. సో లాస్ట్ వరకు ఈ వీడియోని ఓపికగా చూడండి. ఫస్ట్గా అందరూ నన్ను అడిగే డౌట్ ఏంటంటే, అన్న ఆల్ ఇండియా కోటాలో కాకుండా ఒక తెలంగాణ స్టూడెంట్ ఏపీ స్టేట్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారా అని అడుగుతున్నారు. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నీట్ కౌన్సిలింగ్కి తెలంగాణ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. తెలంగాణ వాళ్ళు కూడా 15% నాన్ లోకల్ సీట్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ స్టేట్ నీట్ కౌన్సిలింగ్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 15% నాన్ లోకల్ సీట్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. తెలంగాణ స్టేట్లో నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. టూ స్టేట్స్లో మ్యాక్సిమం 90% కౌన్సిలింగ్ ప్రాసెస్ సిమిలర్ ఉంటుంది, కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, అది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు కౌన్సిలింగ్కి సంబంధించిన ఏం అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది పేరెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల మేము నీట్ 2021 ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేశాము. మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి మీకు కాలేజ్లో సీట్ వచ్చేంత వరకు ఆర్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు మేము మా బెస్ట్ గైడెన్స్ అయితే మీకు ఇస్తాం. వెబ్ ఆప్షన్లో మీ కేటగిరీ, మీ ర్యాంక్స్ని బేస్ చేసుకొని ప్రయారిటీ ఆర్డర్ కూడా చెప్తాము. అలాగే సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది విత్ రెగ్యులర్ అప్డేట్స్. మీకు కౌన్సిలింగ్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా సరే మమ్మల్ని పర్సనల్గా కాల్ చేసి అడగచ్చు, పర్సనల్ కౌన్సిలింగ్ అయితే ఇస్తాము. ఇంకా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న బెనిఫిట్స్ అన్నీ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి 2500 రూపీస్ త్రూ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆర్ పేటిఎం ద్వారా పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఆ తర్వాత మేము మీకు ప్రాసెస్ చెప్తాము. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి ఏముండదు, మీరు సౌండ్ పెంచుకొని కాన్సన్ట్రేషన్తో వింటే చాలు. నార్మల్గా మనకి ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1 కౌన్సిలింగ్ పూర్తవుతుంది కదా, ఆ రౌండ్ 1 కౌన్సిలింగ్ పూర్తవ్వగానే ఈ స్టేట్ కౌన్సిలింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. లాస్ట్ ఇయర్ అయితే నవంబర్ 12న ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే మనకి ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బియుఎంఎస్ ఈ కోర్సెస్ అన్నిటికీ కలిపి ఒకే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చాలామందికి ఇది తెలియక హోమియో, ఆయుర్వేదిక్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫస్ట్లో అప్లికేషన్ పెట్టుకోరు, ఆ తర్వాత టైం అయిపోయాక టెన్షన్ పడుతుంటారు. మనకు ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బియుఎంఎస్కి ఒక్క అప్లికేషనే ఉంటుంది, కానీ కౌన్సిలింగ్ టైం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఎంబీబీఎస్కి సపరేట్గా, బీడీఎస్కి సపరేట్గా, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బియుఎంఎస్కి కలిపి సపరేట్గా కౌన్సిలింగ్ జరుగుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ పెట్టుకోవడానికి కేవలం 7 to 8 డేస్ మాత్రమే టైం ఇస్తారు. ఈలోపు అందరూ అప్లికేషన్ పెట్టుకోవాలి. నార్మల్గా లాస్ట్ ఇయర్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 3540 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 2950 రూపీస్. ఏ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ ఫామ్ అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చంటే apmedadm.apntruhs.in వెబ్సైట్లో మీరు అప్లికేషన్ ఫామ్, వెబ్ ఆప్షన్స్, అలాగే సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయ్యాక సెల్ఫ్ రిపోర్టింగ్ అన్నీ ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్లోనే జరుగుతాయి. అయితే కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ అప్డేట్స్ కానీ మనకు ntruhs.ap.nic.in వెబ్సైట్లో వస్తాయి. ఈ వెబ్సైట్స్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ అప్లికేషన్ ఫామ్ పెట్టుకునేటప్పుడే మీ సర్టిఫికెట్స్ అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలో కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేశారో ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు, దాన్నే మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ది అప్లైడ్ క్యాండిడేట్స్ అంటాం. అయితే ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఏంటి, ఏపీ అలాగే తెలంగాణ వాళ్ళు
అప్లికేషన్ పెట్టుకుంటారు కదా కౌన్సిలింగ్ కోసం, ఆ తర్వాత రిలీజ్ అయ్యే లిస్ట్. ఈ లిస్ట్ కాకుండా స్టార్టింగ్ లోనే మనకి నీట్ రిజల్ట్స్ వచ్చిన ఒక 10 డేస్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ నుండి ఎంతమంది స్టూడెంట్స్ నీట్ యూజీకి క్వాలిఫై అయ్యారు అనే దానికి ఒక రిలీజ్, ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, నీట్ రిజల్ట్ రిలీజ్ అయ్యాక ఒక 10 డేస్ తర్వాత వస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్ మటుకు మనకి అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేసిన తర్వాత, సో ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు బోత్ అప్లై చేసుకున్న తర్వాత వచ్చే లిస్టుని మనం ఏమంటాం, అప్లైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అంటాం. దీన్నే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని అంటారు. ఆ తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీరు చూసుకోవచ్చు మీ రెస్పెక్టివ్ కేటగిరీస్లో ఎంతమంది మీకంటే పైన ఉన్నారు అనేది కూడా మీకు ఈ మెరిట్ లిస్ట్లో చూడొచ్చు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చెప్తాను. మనకి కౌన్సిలింగ్లో టోటల్గా 2 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది. రౌండ్ 1 అని, రౌండ్ 1లో మిగిలిన సీట్స్ని రౌండ్ 2 అని ఉంటుంది. ఆ తర్వాత రౌండ్ 2లో కూడా ఇంకా సీట్స్ మిగిలితే రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5 అని కంటిన్యూ అవుతూ ఉంటాయి. లాస్ట్కి మాపప్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. అయితే ఈ రౌండ్స్ అన్నిటికీ మనం ఒకేసారి స్టార్టింగ్లో రౌండ్ 1 అప్పుడే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు చేంజ్ చేయడానికి కుదరదు. మీరు రౌండ్ 1లో ఏ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటారో ఆ ఆప్షన్స్నే రౌండ్ 2, 3 మాపప్ రౌండ్ వరకు కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ మీకు రౌండ్ 1లో సీటు వస్తే కంపల్సరీగా జాయిన్ అవ్వాల్సిందే. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్స్కి ఎలిజిబుల్ అవ్వరు. ఇంకా ఆ కోర్సులో మీకు సీట్ రాదు. సో ఎవరికైతే రౌండ్ 1లో సీటు వస్తుందో వాళ్ళు కాలేజీలో జాయిన్ అవ్వాలి. అయిన తర్వాత ఇంకా బెటర్ కాలేజీలో సీట్ కావాలనుకుంటే రౌండ్ 2లో స్లైడింగ్ ఆర్ అప్గ్రేడేషన్ ద్వారా ఛాన్స్ ఉంటుంది. మీకు ఏ రౌండ్లో అయినా సీటు వస్తే కంపల్సరీగా జాయిన్ అవ్వాల్సిందే. ఇలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పెట్టారంటే టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు, సీట్ వస్తుందని నమ్మకంతో ఉంటారు, అలాగే కాన్ఫిడెంట్గా ఉంటారు. ఒకవేళ రౌండ్ 1లో సీటు వస్తే, సో ఆ కాలేజ్ వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, నెక్స్ట్ రౌండ్ 2లో మనకి ఖచ్చితంగా సీటు వస్తుంది కదా, మన సీట్ ఎక్కడికి పోతుందని రౌండ్ 1లో వచ్చిన సీట్ తీసుకోరు. అలాగే రౌండ్ 2 కోసం, మంచి కాలేజ్ కోసం వెయిట్ చేస్తారు. ఒకవేళ రౌండ్ 2 కూడా రాకపోతే రౌండ్ 3 కోసం వెయిట్ చేస్తారు. ఇలా వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అప్పుడేమవుతుంది, అతను సీట్ తీసుకోడు, వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వడు. ఇలా ఉండకూడదనే సీటు వచ్చిన వారు కంపల్సరీగా జాయిన్ అయ్యేటట్టు రూల్స్ తెచ్చారు. మీకు రౌండ్ 1లో సీట్ రాకపోతే రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు, నో ప్రాబ్లం. మీకు సీట్ వస్తే ఆన్లైన్లో 10,500 రూపీస్ పే చేసి అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ని మీకు ఏ కాలేజీలో అయితే సీటు వస్తుందో ఆ కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేయాలి. అలాగే మీకు సీటు వచ్చిన కాలేజీలో వాళ్ళిచ్చిన టైంలోపు రిపోర్టింగ్ కూడా చేయాలి. ఇది టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ గవర్నమెంట్ సీట్స్కి, అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఏ కేటగిరీ సీట్స్ ఉంటాయి కదా ఆ సీట్స్కి, ఈ గవర్నమెంట్ అండ్ కేటగిరీ ఏ సీట్స్ని మనం కంబైన్డ్గా కన్వీనియర్ కోటా సీట్స్ అంటాం. ఫస్ట్ ఎంబీబీఎస్ సీట్స్కి కౌన్సిలింగ్ ఉంటుంది, ఆ తర్వాత బీడీఎస్కి ఉంటుంది. నెక్స్ట్ అలాగే సేమ్ ప్రాసెస్తో ఆయుష్ కోర్సెస్కి బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయుఎంఎస్కి కౌన్సిలింగ్ ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాకి కౌన్సిలింగ్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాని గురించి నేను నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.